వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సీజన్ల వారీగా వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో వెదర్ ఉండాలి. కానీ ఇప్పుడు కాలానికి వాతావరణానికి అస్సలు మ్యాచ్ కావటం లేదు. కాలం ఏదైనా అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి. ఒకవైపు వరదలు, మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు, టోటల్గా అసాధారణ వాతావరణం ప్రపంచానికి శాపంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అతి వర్షాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై మళ్లీ చర్చ మొదలైంది. సీజన్తో సంబంధం లేని వాతావరణం కన్ఫ్యూజ్ చేస్తోన్న కాలగమనం, అధిక వర్షాలు, దంచికొట్టే ఎండలు, వణికించే గాలులు. కాలం మారుతోందా? కాలగమనాన్నే మార్చేస్తోందా? ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా అసాధారణ వర్షాలు, వాన వెలిసిన వెంటనే మాడు పగిలేలా ఎండలు. అసలేమైంది కాలానికి? వానతో వచ్చిన చల్లదనం ఒక్కసారిగా మారిపోవడానికి కారణమేంటి? ఎండాకాలంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వానాకాలంలో భారీ వర్షాలు, గతంలో ఎన్నడూ లేనట్లు గత 3-4 ఏళ్లుగా ఇదే పరిస్థితి. సాధారణ వర్షాలు అన్న మాటే మరిచిపోయేలా తయారైంది వాతావరణం. వాన పడిందంటే అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిగిపోతున్నాయి. ఏడాది పాటు సరిపోయే వర్షం మొత్తం ఒకే రోజు కురుస్తోంది. ఇలాంటి అరుదైన పరిస్థితులు గత కొన్నేళ్లుగా రొటీన్ గా మారిపోయాయి. తాజాగా విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వాన 50 ఏళ్ల రికార్డును చెరిపేసింది. ఇదే సమయంలో ఉత్తర పశ్చిమ భారతదేశాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కాలాలకు అనుగుణంగా వాతావరణంలో వేడి పెరగడం సాధారణ ప్రక్రియ. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో, ఇప్పుడు జూన్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు వర్షాకాలంలో చల్లబడాలి. సాధారణం కంటే వర్షాలు తక్కువగా కురిసినప్పుడు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇప్పుడు అసాధారణ వర్షాలు కురిసినా వాతావరణంలో చల్లదనం కనిపించడం లేదు. ముక్కపోత ఎక్కువగానే ఉంటోంది. దేశంలో పలు చోట్ల ఇలాంటి పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. దీనికి అనేక మార్పులు కారణమని చెప్తున్నారు మన శాస్త్రవేత్తలు. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో వాతావరణంలో ఇలాంటి హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రతి 2-3 ఏళ్లకు కాలగమనంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు నమోదవుతున్నాయి. ఉపరితల వేడి కారణంగా ఏర్పడిన ఎల్నినో ప్రభావంతో మన దేశంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఋతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళం నెలకొంది. ఇటు భూమిపైన, అటు సముద్రంపైన వేడి పెరుగుతూ ఉండడం వల్ల అతివృష్టి, అనావృష్టి సంభవిస్తోందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కారణంగానే దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకే సమయంలో ఓ చోట కరువు ఉంటే మరో చోట వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షానికి వర్షానికి మధ్య విరామం ఎక్కువగా ఉంటోంది. భారీ వర్షాలు ఒకవైపు, వర్షమే లేని ప్రాంతాలు మరోవైపు ఉంటున్నట్లు చెప్తున్నారు శాస్త్రవేత్తలు. దేశంలో ప్రస్తుతం కురుస్తున్న అసాధారణ వర్షాలకు వాతావరణ మార్పులే కారణమని తెలుస్తోంది. ఋతుపవనాలు తిరోగమనం చెందాల్సిన సమయంలో పశ్చిమ భారతాన్ని భారీ వర్షాలు, వరదలు భయపెడుతున్నాయి. దేశంలో ఋతుపవనాలు గణనీయ మార్పులకు లోనవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయంటున్నారు. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రాల్లో అసాధారణ వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్లో కూడా సాధారణానికి మించి వర్షపాతం నమోదవుతుందనే అంచనా వేస్తున్నారు. పశ్చిమ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు ఋతుపవనాల దిశాత్మక మార్పునకు సంకేతమని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. గుజరాత్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, రాజస్థాన్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉండడం ఋతుపవనాల తీరు మారుతోందనే ఆందోళనలకు కారణమవుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. పొడి రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడానికి వాతావరణ మార్పులే కారణమంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల పొడి రాష్ట్రాల్లో సైతం అధిక వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ఋతుపవనాల తిరోగమనంలో వచ్చిన మార్పుతో పశ్చిమ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి.
ఇదే సమయంలో వాయువ్య, తూర్పు ప్రాంతాలు లోటు వర్షంతో సతమతమవుతున్నాయి. దేశంపై ఋతుపవనాల ప్రభావం చిత్రంగా ఉంటోందనడానికి ఈ పరిస్థితిని ఉదాహరణగా చెప్పొచ్చు. జూన్లో 11% లోటుతో ప్రారంభమైన వర్షాకాలం 3 నెలలు ముగిసేసరికి 21% అధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్లోనూ వర్షాలు అధికంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు మన వాతావరణ శాస్త్రవేత్తలు. సాధారణంగా జూన్లో వర్షాకాలం ప్రారంభమవుతుంది, కానీ గత కొన్నేళ్లుగా జూన్ నెల ఎండలతో మండిపోతోంది. ఈ ఏడాది కూడా జూన్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆనాటి పరిస్థితులు చూస్తే ఎండలు బతికి బట్టకట్టనిస్తాయా అన్నంత భయపెట్టాయి. కానీ ఒక్క నెలలో పరిస్థితి మారిపోయింది. జూన్ జులై నెలల్లో కురవాల్సిన వర్షం ఒక్క జులైలోనే కురిసింది. ఇక ఆగస్టులో అయితే సాధారణం కంటే 16% అధికంగా వర్షాలు కురిశాయి. దేశంలో ఋతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 749 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దేశ సాధారణ వర్షపాతం 701 మిల్లీమీటర్లే. అంటే 3 నెలల్లో సాధారణం కన్నా అధికంగా 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హిమాలయాలకు దిగువన ఉన్న అనేక జిల్లాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టులోనే 6 అల్పపీడనాలు ఏర్పడితే అందులో కేవలం 2 మాత్రమే ఋతుపవనాల అల్పపీడనాలు. మిగిలిన 4 అల్పపీడనాలు వాతావరణ మార్పుల వల్ల ఏర్పడ్డాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. వర్షాకాలంలో వానలు, వరదలు, ఎండాకాలంలో తీవ్రమైన ఎండలకు దేశంలోని మహానగరాలు అన్నీ అతలాకుతలమవుతున్నాయి. జూన్లో దేశ రాజధాని ఢిల్లీలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే ఢిల్లీని జులై ఆగస్టులో వరదలు ముంచెత్తాయి. కుంభవృష్టితో జనజీవనం అతలాకుతలమైపోతోంది. ఒక ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్కతా ఇలా మహానగరాలన్నీ అధిక వాతావరణ మార్పులతో ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. వాతావరణ సమతుల్యం దెబ్బతినడం వల్లే మహానగరాల్లో వేడి పెరిగిపోతూ ఉండగా వానాకాలంలో అధిక వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ మార్పులను పరిశీలిస్తే వాతావరణ మార్పులే మనిషి మనుగడకు అతిపెద్ద ఛాలెంజ్ విసురుతున్నట్లు కనిపిస్తోంది. ఎల్ నినో సదరన్ యాసిలేషన్ నుంచి లా నీనాకు పరివర్తన చెందడం వల్ల ఆగస్టు తొలి వారంలోనే జాతీయ వర్షపాతం 6% మిగులుగా ఉంది. ఈ మార్పు కొన్ని ప్రాంతాలకు ఉపశమనం కలిగించినప్పటికీ దేశంలో ఇతర ప్రాంతాలకు నిరంతర అసమతుల్య నీటి నిర్వహణ వ్యవసాయానికి సవాలుగా మారుతోంది. ఋతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వాయువ్య, తూర్పు భారత్లో తక్కువ వర్షాలు కురిశాయి. కానీ వాయువ్యంలో ఈ నెల సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు IMD అంచనా వేస్తోంది. బీహార్, ఈశాన్య ఉత్తరప్రదేశ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అధిక వర్షాలు కురుస్తాయంటున్నారు. హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇది వరదలతో పాటు కొండచర్యలు విరిగిపడే ప్రమాదాన్ని సూచిస్తోంది. ఇలా అధిక వర్షాలు, ఎండలకు ఎన్నో కారణాలు ఉన్నా ప్రధానంగా గ్రీన్ హౌస్ వాయువులు పెరగడమే ఎక్కువ ప్రభావం చూపుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయువుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ఎఫెక్ట్ ఋతుపవనాలపై పడుతోంది. దీంతోనే సీజన్ మారిపోతోంది. కాలానికి తగ్గట్టు వాతావరణంలో రావాల్సిన మార్పులు ఆలస్యమవుతున్నాయి. దీనివల్ల అన్ని రకాల నష్టం జరుగుతోంది.